हेलो अंडी, वेलकम टू हृतिस किचन। ईरोजु नेनु पनीर बटर मसाला करी रेस्टोरेंट स्टाइल इंट्लोने पर्फेक्ट अंते टेस्टीगा एला चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी। पनीर बटर मसाला करी चपाती पराठा लोकी अलागे पुल्का लोकी बगारा राइस लोकी अन्नींटिलोकी चाला बागुंटुंदंडी। अलागे चाला क्विक गा कूडा इंट्लो चेसुकोवच्चु। మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఇలా ట్రై చేసి చూడండి। ముందుగా నేను ఒక pan తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి। ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 3 లవంగాలు అలాగే 2 యాలకులు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలండి। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను 3 ఎండుమిర్చి తీసుకొని వీటిని కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్నాను। తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని క్యూబ్స్ లా కట్ చేసుకుంది వేసుకొని కాసేపు మగ్గించుకోవాలండి। ఈ ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత నేను ముందుగా 1 అవర్ సోక్ చేసుకున్న కాజు వేసుకుంటున్నానండి। ఇది ఒక 10 తీసుకున్నాను। ముందుగా సోక్ చేసుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతాయి। తర్వాత నేను 2 పెద్ద సైజ్ టమాటాలు తీసుకొని క్యూబ్స్ లా కట్ చేసుకున్నవి వేసుకుంటున్నానండి। ఇవి కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలండి। తర్వాత 4 వెల్లుల్లి రబ్బలు అలాగే 1 ఇంచ్ జింజర్ తీసుకొని వేసుకున్నానండి। ఈ జింజర్ కూడా ఇందులోనే వేసుకొని మగ్గించుకోవాలి। తర్వాత వీటిని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో టమాటాస్ అన్ని సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి। ఇవన్నీ కుక్ చేసుకున్న తర్వాత కాసేపు చల్లారాక వీటిని మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి। తర్వాత ఇంకొక pan తీసుకొని అందులో నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి। pan కొంచెం వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను। తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నానండి। ఈ బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత నేను 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి। ఇది కాస్త చిటపటలాడిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి। ఈ పేస్ట్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి। లేదంటే తొందరగా మాడిపోతుంది। ఈ పేస్ట్ అంతా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మనము కుక్ చేసుకోవాలి। ఈ ఆయిల్ కొంచెం సెపరేట్ అయిన తర్వాత మనము కొంచెం 2 గ్రీన్ చిల్లీస్ తీసుకొని కట్ చేసుకున్న వేసుకోవాలండి। అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి। తర్వాత కొంచెం పసుపు అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి। తర్వాత 1 టీ స్పూన్ धनिया पौडर वेसुकोनी वीटन्निटिनी बागा कलुपुकोवालंडी। नेनु वाडे कारं स्पाइसीगा उंदी अंदुकनि नेनु 1 स्पून वेसुकुन्नानु। तर्वात कोंचें शुगर वेसुकोनी वीटन्निटिनी बागा कलुपुकोवालंडी। इवन्नी बागा कलुपुकुन्न तर्वात 1 कप वाटर वेसुकोनी कलुपुकोवालंडी। इवि कास्त कुक अव्वाली। इवि कुक अव्वडानिकी ओक 10 निमिषाल टाइम पडुतुंदी। तर्वात कोंचें गरम मसाला తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు వేసుకున్నానండి। ఈ పెరుగు అంతటి వేసుకొని పెరుగు వేసుకోగానే బాగా కలిసేలాగా కలుపుకోవాలండి। లేదంటే ఉండల్లా అలాగే ఉండిపోతుంది। ఇది కాస్త మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి। తర్వాత నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని క్యూబ్స్ లా కట్ చేసుకున్నది వేసుకుంటున్నానండి। ఇది ఫ్రెష్ పన్నీర్, నేను ఫ్రై చేసుకోలేదండి। వీటిని వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి మనం। తర్వాత వీటిని 5 టు 7 నిమిషస్ కుక్ చేసుకోవాలండి। మూత పెట్టుకొని మగ్గించుకోవాలి। మధ్య మధ్యలో తిప్పుతూ మనం వీటిని కుక్ చేసుకోవాలండి। తర్వాత కసూరి మేతి వేసుకోవాలి, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి। వేసుకొని మనం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మళ్ళీ కుక్ చేసుకోవాలి। ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నానండి। మనం ఇలా బటర్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా బాగుంటుందండి। తర్వాత కొంచెం కలుపుకోవాలండి। అంతే అండి, పనీర్ బటర్ మసాలా కర్రీ తయారైపోయింది। ఇప్పుడు కసూరి మేతి కూడా వేసుకున్నానండి। చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది। థాంక్యూ ఫర్ వాచింగ్ అండి।